నమస్తే, అందరు మంచిగున్నారా? ఏవో సరిది బాగా అయ్యగలబడ్డది. అయినా కానీ మరి ఫేస్బుక్లో గమ్మత్ గమ్మత్ పోస్ట్ పెడతారు కానీ నాలుగైదు మీకు చెప్పిపోదామని వచ్చిన. ఈ కోట మంచిగుందా? నేనే కొనుక్కున్నా, బాగా చలి పెడుతుందని. మరి స్కూటర్ లేక పనిచేస్తుంది, అన్ని స్టైల్గా కూడా ఉంటుందని. ఫస్ట్ ముచ్చట ఏంటంటే వెనకలకి ఫోటో చూడరు ఒకసారి. ఏమనిపిస్తుందా ఫోటో చూస్తుంటే? ఓ గనిగాన బండ్లు ఆగినాయి, సైకిళ్ళు బండ్లు ఇడబడతాడు, బండ్స్ అందరూ అట్లా నిలబడిపోయారు, గుంపులు గుంపులు నిలబడరు. ఏందని అనుకో, యాక్సిడెంట్ అయిందో ఏమో, ఏమన్నా కాలు ఇరిగిపోయినాయో షేలు ఇరిగిపోయినా అనుకుంటారా? ఏం లేదు, నేను రాక చూసుకుంటూ వచ్చిన. ఆడొక ఆడిపోలది తీసుకుంటే చాలా అవుతుంది అంతే. ఇక వేరే ఏమన్నా కింద పడి కాలు ఇరిగిపోయినా పట్టించుకోరు మనోళ్ళు, కానీ ఆ పొల్లది తీసుకుంటే చాలా అవుతలేదు అని ఓ దేశ సమస్య లెక్క అందరు గుంపు కూడారు గదన్నమాట ముచ్చట. ఇక ఇంకొక సోపతో పెట్టిండు ఏంటంటే, ఈ WWE ఉంటుంది కదా, పోరగాళ్ళు ఎగబడుతుంటారు గదే, గుదుకుడు ఫైటింగ్ ఉంటుంది కదా, షెడ్యూల్ చిన్న చిన్న షెడ్యూల్ వేసుకొని కొట్లాడుకుంటుంది. WWE ఏదో కలబడుతుంది కదా, కనత్తలేదు కానీ నోరేరుతలేదు కానీ. అయితే వాడు ఏమంటాడంటే, ఏందన్న ఇది అదో పలికిమాల ఆట, లేకపోతే ఏంది ఇక షెడ్యూల్ పాయింట్లే వేసుకొని ఇక బెల్ట్ గుర్తు కొట్టుకుంటే ఏంది అన్నాడు. ఇక నిజమే కదా, గత పెద్ద బెల్ట్ గురించి కూడా ఆడుకుంటాడు, బెల్ట్ అంత పెద్ద కూడా ఉండదు వీడు వేసుకునే షెడ్డి, మరి ఆ బెల్ట్ ఏడ పెట్టుకుంటాడో ఏం కదా. ఇక ఇంకొక సోపత కాడ పెట్టింది ఎట్లుందంటే, మనం ఏమైనా పాము దొత్తే చేస్తాముల్లా ఒకటే ఊరుకుడిగా భయానికి, మరి కర్తదేమో అని మనం ఊరుకుతాం. భయం అంటే ఇక పాము చూడగానే ఇక ఎక్కడ లేని భయం వస్తుంది, కానీ ఒక పెద్ద మనిషి ఫోటో చూపెట్టంగానే ఆ పామే భయపడిపోతుందట. ఆ గట్టుంది ఆ ఫోటో, మరి ఆ పెద్ద మనిషి ఎవరు? ఆ పెద్ద మనిషి చూస్తే పాములు ఎందుకు ఆరిపోతే చూడు. మరి ఇక ఇంకొక సోపతి కాడ పెట్టింది చూసినాక నాకైతే అబ్బా గిట్లుంటే మంచిగుంటారా అనిపించింది, కానీ అది నిజమో అబద్ధమో కానీ చాలా మంచిగుంది. ఏంటంటే పిల్లలు పెట్టే కష్టాలు భరించలేక బయటకు చెప్పుకోలేక కక్కలేక వింగలేక ఉన్నటువంటి కూడా గృహహింస కేసు పెట్టుకోవచ్చు అని కోర్టు సంచలన తీర్పిచ్చిందట. మరి ఇది నిజమైతే మంచిగుండు కదా. ఇక ఆర్టీసీలో బంద్ నడుస్తుంది దొరికే కదా, మీ అందరికీ బస్సులు దొరకలేవు కదా, వాళ్ళలోళ్ళు ఏంది మమ్మల్ని ప్రభుత్వాలు కలపాలని ఆర్టీసీలు ఒళ్ళు పెడుతారు. ఇక ఇప్పుడు కొత్తగా ఇంకొక ముచ్చట కూడా చింతేరా మీదకి. ఏంది ఫేస్బుక్లో వాట్సాప్లో ఏడ చూస్తాడే అదే ముచ్చట. ఇక కొంతమంది మా రైతులను కూడా ప్రభుత్వాలు కలపాలి, ప్రభుత్వమే వాడికి పంటకు రుణాలు ఇవ్వాలి, పంట ఇప్పించాలి, జీతాలు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, ఇక గీత అన్నట్టు ముచ్చట. ఇది కూడా జర ఆలోచించినట్టే ఉంది. మరి ఇంకొకటి ఆలోచించడానికి చేసిన పోస్ట్ ఇంకొకటి చూసిన అయ్యాలి, పొద్దుగా లేదుగా నాకేం పని పెట్టుకొని ఫుల్ డేటా చూసుడే. ఏంది ఇక ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటుండేమో పబ్లిసిటీ సెన్స్ అట, అదే ప్లాస్టిక్ కవర్ తయారు చేసే కంపెనీలు మూసేసుడు కామన్ సెన్స్ అట, మంచిగానే ఉంది ముచ్చట. ఇక చిట్ట చివరి ఒక మంచి పోస్ట్ తోటి నేను ఓడగొడతా, చాలా మంచిగా పెట్టిండు. ఏంటంటే అబ్దుల్ కలాం సారు చచ్చిపోయినాక ఇక్కడ మన దగ్గర ఏమి విడిచిపెట్టిపోయిండు, ఏమి ఉండమని అన్నట్టు ఈ ఫోటోలో చెప్తారు అన్నట్టు. ఏముంది అబ్దుల్ కలాం సారు విడిచిపెట్టిపోయిన ఏమి ఆయన ఆస్తులు అయ్యా అంటే 2500 రకాల పుస్తకాలట, 6 పాయింట్లు, 4 లుంగీలు, 3 అంటే 3 సూట్లు, 1 పద్మశ్రీ, 1 పద్మభూషణు, 1 భారతరత్న, 50 డాక్టరేట్లు. అంటే ఇక గివ్వే ఆయన ఆస్తులు అంటే గివ్వే విడిచిపెట్టాడు. మరి ఇక ఏం కొంచమైండు ఆయన, కొంచమైందంటే ఏం తీసుకపోయిండంటే విలువలు తీసుకపోయాడు, ప్రేమను తీసుకపోయాడు, ఆప్యాయతలు తీసుకపోయాడు. అందుకే ఆయన అబ్దుల్ కలాం అయ్యాడు.